తూర్పు గోదావరి జిల్లా కాటకోటేశ్వరంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని చంద్రబాబు పరామర్శిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఒక లేసానికి ఇది ఏం చేస్తాను, మనకేం ఫార్మాలిటీస్ ఏం లేవు, కూర్చోండి అందరు. వస్తా వస్తా, అందుకే అది కూడా వస్తా, అది కూడా చెప్తున్నా. అందుకే చెప్తాను, 50-60 బస్తాలు పడతా ఉంది కొద్ది కళ్ళ, అది కూడా మహా అన్ని విషయాలు చెప్పని. ఒక నిమిషం ఆయన ఏదైతే ఇప్పుడు మనం ధాన్యం రైతు పట్టిన తర్వాత మనం ఏదైతే ఆర్బీకే సెంటర్ అమ్మినట్లుగా ఆర్బీకే సెంటర్ మనకి ట్రక్ షీట్ ఇస్తూ ఉన్నాడు. క్లియర్ గా ట్రక్ షీట్ ఫ్రంట్ పేజీలో రైతు పేరు, మన ఆధార్ నెంబరు, మనం ఎన్ని బ్యాగులు పెట్టాం, ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఫ్రంట్ పేజీలో ఉంది. బ్యాక్ పేజీలో చాలా క్లియర్ గా వాడే ఎరుపక్షరాలతోటి రెడ్ లెటర్స్ తోటి బ్యాక్ పేజీలో 4 కండిషన్స్ ప్రింట్ చేసి ఉన్నాయి దాంట్లో. అందులో ఫస్ట్ కండిషన్ వచ్చి ఆర్బీకే ద్వారా ఈ పత్రం అంటే ఎఫ్టీఓ పొందిన తర్వాత రైతు ఏ మిల్లుకు వెళ్ళవలసిన అవసరం లేదు, ఇంకా వారి చుట్టూ తిరగవలసిన పని లేదు, మీ డబ్బు 21 రోజుల్లోనే మీ బ్యాంకు ఖాతాకు చెల్లించబడుతుంది. ఇది నెంబర్ 1. రెండో కండిషన్, రైతుకి ధాన్యం కొనుగోలు నిమిత్తం చెల్లించవలసినటువంటి సొమ్మును ఈ పత్రంలో నమోదు చేసిన తేమ మరియు ఇతర నాణ్యత ప్రమాణాల ప్రకారం నిర్ణయించబడింది. మూడవ కండిషన్, తోకులో గాని తేమ శాతం గాని ఇతర నాణ్యత ప్రమాణాల నిర్ధారణ విషయంలో మిల్లర్కి ఎటువంటి పాత్ర లేదు, కాబట్టి మీరు ఏ మిల్లర్ దగ్గరికి గాని ఏ మధ్యవర్తి దగ్గరికి గాని పోవలసిన పని లేదు. ఇది మూడవది నిబంధన. నాలుగవ నిబంధన, ఇది కూడా ఇంపార్టెంట్, ఇది రైతు నుండి డబ్బులు మిల్లర్లు గాని లేదా ఇంకెవరైనా డిమాండ్ చేస్తే లేదా ఇతరత్ర విషయాలపై ఫిర్యాదు చేయాలంటే టోల్ ఫ్రీ నెంబర్ 1967 కి వివరాలు తెలపగలరు, వెంటనే వారిపై తగు చర్యలు తీసుకు